హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. అది 2019 అక్టోబర్ 9. జియో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది మొబైల్స్లో సడన్గా ఒక పాపప్ నోటిఫికేషన్ లాగా ఒక మెసేజ్ బ్లింక్ అయ్యింది. మరికొందరికి మై జియో యాప్స్లో ఒక అనౌన్స్మెంట్ అప్డేట్ అయ్యింది. దానిలో ఈ విధంగా ఉంది, మొబైల్ కాల్ ఛార్జెస్కి సంబంధించి రెగ్యులేటరీ పాలసీస్ని చేంజ్ చేయడం వల్ల ఇకపై జియో వాయిస్ కాల్స్ అనేవి ఫ్రీగా లభించవు. ఇకపై జియో నుంచి కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. దీనికి సంబంధించి కొన్ని టాపప్ వోచర్స్ని కూడా అందుబాటులోకి తెచ్చాం. ఈ ఛార్జెస్ రేపటి నుండి అంటే అక్టోబర్ 10 నుండి అమలవుతాయి. గవర్నమెంట్ పెట్టిన IUC ఛార్జెస్ల వల్ల ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని. ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం అలా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈ అప్డేట్ గురించి ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ ప్రెస్ మీట్లోనూ చెప్పిన దాఖలాలు కానీ లేవు. ఈ డెసిషన్ అనేది సడన్గా తీసుకోవడం వల్ల కొంతమంది కస్టమర్ షాక్కి గురయ్యారు. మరికొందరైతే జియో మోసం చేస్తుందని వెంటనే ఎయిర్టెల్ లేదా వోడాఫోన్ ఐడియాకి చేంజ్ అయిపోవాలి అనుకున్నారు. అసలు 3 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ జియో అనేదే లేదు. జియో వచ్చిన తరువాత టెలికాం ఇండస్ట్రీలోనే ఒక సునామీని సృష్టించింది. మన ఇండియాలో ఫ్రీ అనే పదానికే అర్థం తెచ్చింది. వాయిస్ కాల్స్, ఇంటర్నెట్, డేటా అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చింది. అలాంటి జియో ఇప్పుడు కొత్తగా నిమిషానికి 6 పైసెస్ ఛార్జ్ చేయడం ఏంటి? జియో ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి? IUC వల్ల జియో ఈ డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు కదా, అసలు ఈ IUC అంటే ఏంటి? కొత్తగా వచ్చిన ప్లాన్స్, టాప్అప్, రీఛార్జెస్ ఏవి? అసలు జియో నిజంగానే ప్రజలను మోసం చేస్తుందా లేదా అనే చాలా రకాల మీ సందేహాలకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూసి మీ డెసిషన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు, నా పేరు చాంద్, మీరు చూస్తున్నారు టుడేస్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అది 2016. సెంట్రల్ గవర్నమెంట్ సడన్గా దేశం మొత్తం ఉలిక్కిపడేలా ఒక డెసిషన్ తీసుకుంది. అదే డిమానిటైజేషన్, నోట్ల రద్దు. ఆ సమయంలోనే ఒక పుకారు దేశం మొత్తం చక్కర్లు కొట్టింది. అదేంటంటే, ఈ నోట్ల రద్దు విషయం అంబానీకి ముందే తెలుసని, అందుకే సడన్గా ఏం చేయాలో అర్థం కాక జియో అనే ఒక టెలికాం నెట్వర్క్ని స్టార్ట్ చేశాడని. కానీ ఇది పుకారు మాత్రమే. ఈ పుకారు నిజం అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఏదేమైనప్పటికీ 2016లో జియో అనే నెట్వర్క్ రావడం వల్ల చాలామందికి చాలా బెనిఫిట్ అయ్యింది. అప్పట్లో జియో రాకముందు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, టాటా డోకోమో, యూనినార్ లాంటి చాలా నెట్వర్క్స్ ఉండేవి. ఇవన్నీ వాళ్ళ బిజినెస్ని, ఇన్కమ్ని డెవలప్ చేసుకోవాలని, నంబర్1 టెలికాం ఇండస్ట్రీగా ఎదగాలని చాలా ట్రై చేశాయి. కానీ జియో వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వెనక్కి నెట్టి అతి తక్కువ సమయంలోనే దేశంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ని పొంది నంబర్1గా నిలిచింది. దీనికి మెయిన్ రీజన్ జియో స్టార్ట్ చేసిన ఫ్రీ సర్వీసెస్. జియో వచ్చిన స్టార్టింగ్లో దాదాపు 1 ఇయర్ పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ని, ఫ్రీ డేటాని ఇచ్చింది. మనకు మార్కెట్లో ఏదైనా ఒక మంచి క్వాలిటీ ఉన్న వస్తువు ఫ్రీగా వస్తుంది అంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? లేదు కదా. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఎందుకంటే జియో రాకముందు ఏవైతే టెలికాం నెట్వర్క్స్ ఉన్నాయో అవన్నీ కస్టమర్స్ నుంచి విపరీతంగా ఛార్జ్ చేసేవి. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో 1 GB డేటా అంటే 200 నుండి 300 పెట్టి రీఛార్జ్ చేసేవాళ్ళం. అది కూడా 2G లేదా 3G. కాల్స్ కోసం మళ్ళీ సెపరేట్గా రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఆ 1 GB కూడా దాని టైం ఉన్నంత వరకు చాలా పొదుపుగా యూజ్ చేసేవాళ్ళం. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఎక్కడ 1 GB అయిపోతుందో అని భయపడేవాళ్ళం. ఈ భయాన్ని సాటి మనిషి అవసరాన్ని జియో క్యాష్ చేసుకుంది. సరికొత్త ప్లాన్స్తో ముందుకొచ్చింది. అప్పటి వరకు 2G 3G ఉండేవి. జియో 4G టెక్నాలజీతో ఒక రోజుకు 1 GB నుంచి 2 GB డేటా ప్రొవైడ్ చేసే రేంజ్ వరకు ప్లాన్స్ని స్టార్ట్ చేసి వాయిస్ కాల్స్ని ఫ్రీగా ఇచ్చింది. అప్పటి నుండి స్టార్ట్ అయిన జియో జర్నీ ఈరోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. కానీ రీసెంట్గా అక్టోబర్ 9 జియో చేసిన అనౌన్స్మెంట్ వల్ల చాలామంది కస్టమర్స్ మైండ్లో చాలా డౌట్స్ వచ్చాయి. ఈ అనౌన్స్మెంట్కి కారణం IUC. ఇప్పుడు IUC అంటే ఏంటో చూద్దాం. IUC ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ అంటారు. 2 వేరు వేరు నెట్వర్క్ల మధ్య ఛార్జ్ చేయబడే ఒక అమౌంట్ని IS అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే నెట్వర్క్ నుండి B అనే నెట్వర్క్కి కాల్ వెళ్ళినప్పుడు ఏ అనే నెట్వర్క్ B అనే నెట్వర్క్కి నిమిషానికి కొంత అమౌంట్ని పే చేయాలి.
ఈ అమౌంట్ని గవర్నమెంట్కి సంబంధించిన ట్రాయ్ TRAI టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. 2011 అక్టోబర్ 29 ట్రాయ్ సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. అదేంటంటే ట్రాయ్ యొక్క ముఖ్య ఉద్దేశం IUC ఛార్జెస్ని జీరో చేయడం. 2014 కల్లా ఈ ఛార్జెస్ని జీరో చేస్తాం అని చెప్పింది, కానీ చేయలేదు. 2017లో ఈ IUC ఛార్జెస్ 14 పైసా పర్ మినిట్గా ఉండేవి. 2017 అక్టోబర్ 1 ఈ అమౌంట్ని 14 పైసా పర్ మినిట్ నుండి 6 పైసా పర్ మినిట్కి తగ్గించి అన్ని ఆపరేటర్స్ 2019 డిసెంబర్ 31 వరకు ఈ అమౌంట్నే వసూలు చేయాలని చెప్పింది. 2020 జనవరి 1 నుంచి IUC అనే సిస్టమే ఉండదని, IUC ఛార్జెస్ జీరో అయిపోతాయని చెప్పింది. రీసెంట్గా గవర్నమెంట్ దీనికి సంబంధించి IUC ఛార్జెస్ టైం ఎక్స్టెండ్ చేయాలనే అనుకుంటున్నట్టుగా ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. అందుకే అంబానీ జియోపై ఇక ఫ్రీ కాల్స్ ఉండవని, నిమిషానికి 6 పైసా కట్టాలనే డెసిషన్ని తీసుకున్నారు. ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జియో రావడమే ఫ్రీ కాల్స్ ఫ్రీ డేటా అనే ఒక సరికొత్త స్కీమ్తో వచ్చింది. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెబుతాను. మీ ఇంట్లో 3 నెట్వర్క్స్ ఉన్నాయి అనుకుందాం. 1 జియో, 2 ఎయిర్టెల్, 3 వోడాఫోన్. ఎయిర్టెల్ వోడాఫోన్ రెండు కూడా 2G నెట్వర్క్స్. ట్రాయ్ IUC రూల్స్ ప్రకారం 2G నెట్వర్క్కి నిమిషానికి 1.50 రూపీస్ పే చేయాలి. జియోలో అన్నీ ఫ్రీ. ఇప్పుడు మీరు జియోకి కాల్ చేస్తే 1.50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అదే జియో మీకు కాల్ చేస్తే ఫ్రీ, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఖచ్చితంగా జియో నెట్వర్క్ వాడుతున్న వ్యక్తికి మిస్డ్ కాల్ ఇస్తారు, అతనే కాల్ చేస్తాడులే అని. జియో నెట్వర్క్ యూస్ చేస్తున్న వ్యక్తి తనకు వచ్చిన మిస్డ్ కాల్ చూసి వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు, ఎందుకంటే అతనికి అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగింది. జియోకి అన్నీ ఫ్రీగా ఉండడం వల్ల ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా నుండి, ఎస్పెషల్గా 2G నెట్వర్క్ వాడుతున్న వ్యక్తుల నుండి ఎక్కువగా మిస్డ్ కాల్స్ రావడం వల్ల, తిరిగి జియో కస్టమర్స్ వాళ్ళకు కాల్ చేయడం వల్ల జియో నిమిషానికి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాకి 6 పైసా పే చేస్తుంది. జియో స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 3 ఇయర్స్లో 13,500 crores ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాకి పే చేసింది. దీనివల్ల జియోకి చాలా నష్టాలు వచ్చాయి. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలో మొత్తం 2G నెట్వర్క్స్ యూజ్ చేసే వాళ్ళు 35 నుంచి 40 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు నిమిషానికి 1.50 రూపీస్ ఛార్జెస్ అవుతున్నాయి. అందువల్ల వీళ్ళు రోజుకు 25 నుంచి 30 crores వరకు మిస్డ్ కాల్స్ జియో ఫోన్లకి ఇస్తున్నారు. దీనివల్ల జియో నుంచి రోజుకు 65 నుండి 75 కోట్ల అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తున్నాయి. అవుట్ గోయింగ్ కాల్ చేసిన నెట్వర్క్ IUC రూల్స్ ప్రకారం కాల్ చేసిన నెట్వర్క్కి అమౌంట్ పే చేయాలి. అందుకే అంబానీ ఇకపై ఈ భారాన్ని మోయాలనుకోవట్లేదు. దీనికి తోడు గవర్నమెంట్ ఈ IUC ఛార్జెస్పై కరెక్ట్ డెసిషన్ని చెప్పకపోవడంతో గవర్నమెంట్ IUC ఛార్జెస్ని జీరో చేసేంత వరకు ఈ 6 పైసా పర్ మినిట్ ఛార్జెస్ని కంటిన్యూ చేయాలని అంబానీ అనుకుంటున్నాడు. ఈ 6 పైసా పర్ మినిట్ ఛార్జెస్ని డైరెక్ట్ కస్టమర్సే పే చేసే విధంగా కొన్ని టాప్అప్ రీఛార్జెస్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు జియో స్టార్ట్ చేసిన టాప్అప్ ప్లాన్స్ ఏంటో చూద్దాం. జియో కొత్తగా తెచ్చిన టాప్అప్ ప్లాన్స్ ప్రకారం జియో టు జియో అన్ని కాల్స్ ఫ్రీగా ఉంటాయి. కానీ జియో నుండి ఏదైనా నెట్వర్క్ కాల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే ఈ అమౌంట్కి కాంపెన్సేటివ్గా జియో ఫ్రీ డేటాను కూడా ఇస్తుంది. అయితే ఇవి ఇకపై రీఛార్జ్ చేసుకునే వాళ్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు. 10 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 124 మినిట్స్ వరకు మాట్లాడవచ్చు, 1 GB డేటా అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. 20 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 249 మినిట్స్ వరకు మాట్లాడవచ్చు, 2 GB డేటా ఎక్స్ట్రా వస్తుంది. 50 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 656 మినిట్స్ వరకు మాట్లాడుకోవచ్చు, 5 GB డేటా వస్తుంది. 100 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 1352 మినిట్స్ మాట్లాడుకోవచ్చు, అంటే 10 GB డేటా అనేది ఫ్రీగా వస్తుంది. ఈ విధంగా మనం రీఛార్జ్ చేసుకునే ప్లాన్ని బట్టి మినిట్స్ అలాగే ఫ్రీ డేటా అనేది వచ్చేటట్లుగా టాప్అప్ ప్లాన్స్ని అరేంజ్ చేశారు. అంబానీ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత చాలామంది యూజర్స్ జియో మోసం చేస్తుందని అనుకున్నారు. ఒకసారి మనం గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఒకప్పుడు 1 GB డేటా కోసం దాదాపు 200 రూపీస్ ఖర్చు చేసేవాళ్ళం. వాయిస్ కాల్స్ కోసం ఎక్స్ట్రాగా 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు రీఛార్జ్ చేసేవాళ్ళం. ఒక రోజుకు 10 రూపీస్ లెక్కన 30 డేస్కి 300 రూపీస్. డేటా కావాలి అంటే ఎక్స్ట్రా 200 రూపీస్. రెండు కలిపితే మనకు 200 + 300 500 రూపీస్ అవుతాయి. ఈ డేటా ఎప్పుడైపోతుందో కూడా తెలీదు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత డైలీ 1.5 GB డేటా,
ఫ్రీ వాయిస్ కాల్స్తో కలిసి 149 రూపీస్కే 28 డేస్ వ్యాలిడిటీతో మనకు ఇస్తున్నారు. అంటే 500 రూపీస్తో వచ్చే ప్లాన్ మనకు 150 రూపీస్కే వస్తుంది, 350 రూపీస్ మనకు మిగులుతున్నాయి. ఒకప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ అయిపోతుందో అని భయపడి సరిగ్గా మాట్లాడే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఎంతసేపు అయినా మనసారా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అయినా 6 పైసా పర్ మినిట్ అనేది ఎక్కువ ఏమి కాదు. 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 124 మినిట్స్ అంటే 2 అవర్స్ మాట్లాడుకోవచ్చు. ఈ డెసిషన్ విన్న తర్వాత చాలామంది జియో యూజర్స్ ఎయిర్టెల్కి, వొడాఫోన్ ఐడియాకి మారాలని అనుకున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో మన జోబులకు చిల్లు పెట్టి వాళ్ళ ఇష్టంగా ఛార్జ్ చేసినవి ఆ నెట్వర్క్లే. ఇప్పుడు మీరు నెట్వర్క్ మారినంత మాత్రాన వాళ్ళు కూడా జియోని ఫాలో అవ్వకుండా ఉంటారని, వాళ్ళు కూడా 6 పైసా పర్ మినిట్ ఛార్జ్ చేయకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? ప్రజెంట్ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకి 3 దారులే ఉన్నాయి. 1, జియోని ఫాలో అవ్వడం, 6 పైసా పర్ మినిట్ని స్టార్ట్ చేయడం. 2, జియోని ఫాలో అవ్వకుండా గవర్నమెంట్ చెప్పిన టైం వరకు వెయిట్ చేయడం. 3, జియోలాగా ఇంకో కొత్త ప్లాన్ని స్టార్ట్ చేయడం. నా గెస్సింగ్ ప్రకారం ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటాయి. మనీ సంపాదించాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ని, కస్టమర్స్ని సంపాదించాలనుకుంటే సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాయి. ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, జియో రావడం వల్ల చాలామంది యూత్ ఇంటర్నెట్ వల్ల చెడిపోతున్నారని. మంచి చెడు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ వస్తువునైనా మంచికి యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది, చెడుకు యూజ్ చేసుకుంటే దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అఫ్కోర్స్ మీ అందరికీ బాగా తెలుసు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది జియో 6 పైసా వెనుక అసలు నిజాలు, కారణాలు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీరు జియోని సపోర్ట్ చేస్తే ఐ సపోర్ట్ జియో అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా నెక్స్ట్ వీడియో అనేది ఎప్పటికీ వెళ్ళకూడని 5 ప్రదేశాలు అనే టాపిక్పై చేయబోతున్నాను. సో నా వీడియో అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేస్తే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన ఛానల్ గురించి వాళ్ళందరికీ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్ డే, ఆల్ ది బెస్ట్.